ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మనం ఎవ్వరం కావాలని ప్రమాదాలని కొని తెచ్చుకోము వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి కావాలని మనం ఏ వాహనాన్ని వెళ్ళి ఢీకొట్టము అలాగే ఎవరు కూడా కావాలని వచ్చి మన వాహనాన్ని ఢీకొట్టరు అతివేగం కారణంగానో లేకపోతే నెగ్లెక్ట్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాహనం పోతే పోయింది ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు అనుకుంటారు కొంతమంది అయితే ఇకపై అలా అనుకోకండి ఎందుకంటే నెగ్లెట్ డ్రైవింగ్ పైన అలాంటి వాహనాలకి ఇచ్చే ఇన్సూరెన్స్ పైన సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయానికి వచ్చింది మరి ఆ నిర్ణయం గురించి పూర్తిగా తెలుసుకుందాం కారులు ద్విచక్ర వాహనాలు కొనే ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కి అప్లై చేస్తూ ఉంటారు పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగి వాహనం దెబ్బతింటే ఆ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకుంటారు అయితే వాహనాన్ని నిర్లక్ష్యంగా వేగంగా నడిపి ప్రమాదానికి గురైతే అలాంటి ప్రమాదాలకి ఈ బీమా వర్తించదు అని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురైన వాళ్ళు వాహనం యొక్క ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పారు జస్టిస్ ఎంవి రమణ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీల్ తో కూడిన సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది అయితే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కింద పరిహారం అందుతుంది అని కోర్టు వెల్లడించింది జాతీయ బీమా కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ పై ఆలోచించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది దిలీప్ బౌమిక్ అనే వ్యక్తి రెండు వేల పన్నెండు మే ఇరవైనా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు దీంతో కుటుంబ సభ్యులు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే ఆయన స్వయం దప్పితం వల్లే ప్రమాదానికి గురయ్యారు అని బీమా కంపెనీ వాళ్లతో ఎంతగానో వాదించింది అయితే త్రిపుర హైకోర్టు మృతుడి కుటుంబ సభ్యులకు పది లక్షల యాభై ఏడు వేల రూపాయల ఇన్షూరెన్స్ చెల్లించాలి అని బీమా కంపెనీని ఆదేశించింది దీనిపై బీమా కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిపుర హైకోర్టు ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టి మృతుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్టు గుర్తించింది స్వయం తప్పిటంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి కేవలం పర్సనల్ యాక్సిడెంట్ యాక్సెస్ కింద తనకి పరిహారం మాత్రమే ఉంటుందని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం వాళ్ళకి లేదు అని ఇక మీదట ఎవరైనా కూడా స్వయం తప్పిటం వల్ల ఇలాంటి ప్రమాదాలకి గురయ్యి ఏదైనా అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అనర్హులుగా కోర్టు తీర్పునిచ్చింది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారుగా సో డ్రైవ్ సేఫ్లీ రీచ్ యువర్ హోమ్ సేఫ్లీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి